Hi, welcome to the bold move. Challenge the status quo. 21st century lo, ar chala mandi jeevitham lo, 2020 lanti year ni chusundu. Because we have not seen World War I, World War II, but we have seen COVID. And the prapancham anta kuda, oke samayam lo, affect avadam anedi manam chusam. Lives been affected, careers, బిజినెసెస్ అన్నీ కూడా ఈ కోవిడ్ వల్ల ప్రభావితమైంది. అయితే కొంతమంది చాలా ఫాస్ట్గా అడాప్ట్ చేసుకుని దీన్ని ఒక ఆపర్చునిటీగా మలుచుకున్నారు, కొంతమంది స్ట్రగుల్ అయ్యారు. సో ఐ హావ్ సీన్ టూ ఎక్స్ట్రీమ్స్. సమ్ పీపుల్ ఆర్ థ్రైవింగ్, సమ్ పీపుల్ ఆర్ స్ట్రగ్లింగ్ ఈవెన్ టు సర్వైవ్. సో దేర్ ఆర్ సో మెనీ ఆఫర్స్ ఆర్ కమింగ్ ఇన్ మై ఈమెయిల్, బ్లాక్ డే ఆఫర్ అని, థ్యాంక్స్ గివింగ్ ఆఫర్స్ అని. I thought, when the year is coming to an end, why not I also start a Thanksgiving week? Ee bold move entante 1 week challenge. Meer ekkadaina stuck ayinat anipisthe, there are two energies, anabolic and catabolic. Anabolic is creative energy, life energy. Catabolic is destructive energy. Mana energy zero lo undi itu plus ledha itu minus undochu. అలాగే అనబాలిక్ అంటే క్రియేటివ్ ఎనర్జీలో లో లెవెల్ హై లెవెల్ ఈ రెండు ఉండొచ్చు. అలాగే కెటబాలిక్లో మైల్డ్ ఆర్ లో అండ్ హై లెవెల్స్ ఉండొచ్చు. ఈ యొక్క నెగిటివ్ ఎనర్జీ లో ఉందనుకోండి, పీపుల్ విల్ బి మైల్డ్ డిప్రెషన్, డల్, నాట్ ఎంథూజియాస్టిక్, నాట్ నోయింగ్ అబౌట్ ది ఫ్యూచర్, డూయింగ్ థింగ్స్ మెకానికల్లీ, ఇట్లా ఉంటుంది సిచ్యువేషన్. అదే కెటబాలిక్ హై ఉందనుకోండి, దట్ లీడ్స్ టు మోర్ డిస్ట్రక్షన్, డీప్ డిప్రెషన్, మేబీ క్లినికల్ డిప్రెషన్. హ్యాబిట్స్ లైక్ ఆల్కహాల్, స్మోకింగ్, ఓవర్ స్లీపింగ్, ఓవర్ ఈటింగ్ దీనికి దారి తీయచ్చు. ఎనబాలిక్ లో ఉందనుకోండి, మన యాక్టివిటీస్ అన్ని కూడా చేయాలి కాబట్టి చేస్తాం. వీ హ్యావ్ టు, ఇట్స్ ఓకే, సమ్ ఎంటర్టైన్మెంట్, రొటీన్ యాక్టివిటీస్, బట్ నాట్ అ గ్రేట్ లైఫ్ అనొచ్చి. బట్ ఎనబాలిక్ హై ఉందనుకోండి, యూ కెన్ ఈజీలీ ఫైండ్ అవుట్ సచ్ పీపుల్, అబ్సల్యూట్ ప్యాషన్. అయితే మీరు అనొచ్చు, సక్సెస్ ఉన్నప్పుడు అందరికి అలా ఉంటుందండి, ఆ మూమెంట్స్ కొన్ని వస్తాయి. నాట్ నెసెసరీ. యూ కెన్ సీ సమ్ పీపుల్ అదే స్టేట్ ఆఫ్ మైండ్లో చాలా ఎక్కువసార్లు కనపడుతుంటే, ఇది హైపర్ అనో, ఎప్పుడు ఆన్లో ఉంటాడనో, హైప్లో ఉంటాడనో, అంటే వితౌట్ ఎనీ కెమికల్స్. ఐమ్ టెలింగ్ కెమికల్స్తో హైప్లో ఉండడం అనేది కెటబాలిక్ హై. ఎనబాలిక్ హై ఈజ్ లైఫ్ అనేది. ఇది రావాలంటే ఏం చేయాలి? కానీ నేను ఎన్ని క్లాసులైనా చెప్పచ్చు, మీ యొక్క లైఫ్ మీ స్టోరీ ఒకటి ఉంటుందండి. ఈ స్టోరీ అన్నది మీకు ఇన్స్పైరింగ్గా ఉంటే మంచిదే, కానీ స్టోరీ కనుక మీ యొక్క లైఫ్ ఎనర్జీని సక్ చేస్తుంది అనుకోండి, యూ హ్యావ్ టు కమ్ అవుట్ విత్ దట్ స్టోరీ. And anyway, life is full of stories. When it is stories, why not we create a new story? A high story that becomes a history. At least you can enjoy the journey. I welcome you to this bold move. To move on. And again, one of the greatest quality of a leader and an entrepreneur or any wonderful human being is never get stuck. Things may go right, may go wrong, doesn't matter. But move on. This bold move is to help you move from the status quo. People get stuck. నాకు డబ్బులు రావాలండి అక్కడి నుంచి, అప్పుడు మొదలు పెడతాం, మంచి టైం చూసి మొదలు పెడతాం, ఇంకా సిచ్యువేషన్ బాగోలేదు కదా, వెయిట్ చేస్తున్నాం. ఎనీ ఏరియా ఆఫ్ యువర్ లైఫ్, కెరియర్ కానీ, బిజినెస్ కానీ, రిలేషన్షిప్ కానీ, మనీ ఇష్యూస్ కానీ, ఐఎమ్ నాట్ టెలింగ్ యూ ఐ సాల్వ్ ఆల్ యువర్ ప్రాబ్లమ్స్, but I can only help you to move. So this 1 week, not only in my sessions, and I also promise you, I'll talk to each one of you individually. And the fees, a small Guru Dakshin, 1, 2, 3, 4, 1,234 only. That is for your commitment. So friends, I welcome you to this bold move, because I want you to get a breakthrough. అండ్ నేను లైఫ్ లీడర్షిప్ అని చాలా మందికి ట్రైనింగ్ ఇచ్చున్నాను,
21 డే ఆల్మోస్ట్ 2 అవర్స్ ఎ డే. దోస్ పీపుల్ ఆర్ హైలీ యాక్టివ్. వాళ్ళందరూ కూడా వాళ్ళ బిజినెసెస్ లో నిష్ణాతులు ఉన్నారు, వాళ్ళు కూడా మీకు హెల్ప్ చేస్తారు ఈ జర్నీలో. సో ఐ వెల్కమ్ యూ టు జాయిన్ దిస్ బోల్డ్ మూవ్ అండ్ ఐ ప్రామిస్ యూ ఐ విల్ డూ మై బెస్ట్ టు హెల్ప్ యూ మూవ్ ఆన్. థ్యాంక్ యూ.